చీకటి శక్తులతోనే పోరాడుతున్నామని, అంధకార సంబంధమైనటువంటి సమూహాన్ని ఎదుర్కొంటున్నామని గుర్తించి మన మందిర క్షేమం కోసం ప్రతి దినము ప్రార్థన చేయండి. మా మందిరాన్ని, మా మందిర స్థలాన్ని ఎవరో ఒకరు ఏదో విధంగా మన మందిరం గురించి, మన మందిర స్థలం గురించి ఆటంకాలు, ఎరుకు ఇబ్బందులు కలిగించాలని సైతాను ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోవాలి. యేసుక్రీస్తు శిలువ మీద నీ కొరకు, నా కొరకు బలయ్యేంత వరకు ఆయన్ని వేధించారు, ఆయన శోధించారు, విసిగించారు, బాధించారు, వెలివేశారు. సో అలాగే మన యాత్ర, ఈ లోకయాత్ర ముగించేంత వరకు సైతాను ఏదో విధంగా శోధనలు తెస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు తప్పక ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, మా మందిరాన్ని మీరు పరిపూర్ణంగా భద్రపరచండి. దుష్టులు చేసే ప్రతి ఆలోచన ప్రతి దినము లయపరచండి. అలాగే సేవకుని చుట్టూ, కుటుంబం చుట్టూ ప్రతి దినము ప్రత్యేక కంచి వేయండి. అది తప్పక, సాధారణంగా ఒక సామెత ఉంటుంది, రాజ్యాన్ని పట్టుకోవాలంటే ముందు రాజును పట్టుకోవాలి. తెలుసా మీకు? అది శత్రువు యొక్క సహజమైనటువంటి ఫార్ములా. అలాగే కల్వరి పరిచర్య దేవుని రాజ్యంలో ఒక అద్భుతమైన పాత్రగా వాడబడుతుంది. కాబట్టి సైతాన్ ఏదో విధంగా నన్ను శోధించాలని ప్రయత్నం చేస్తాడు, కుటుంబాన్ని శోధించాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నా చుట్టూ, కుటుంబం చుట్టూ ప్రత్యేక కంచె దేవుని వేలాగున ప్రార్థన చేయండి. ఆ తర్వాత రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళు నేను ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మీ క్షేమం కోసం ప్రయాసపడేటటువంటి ఒక చక్కని సైన్యం, ప్రేయర్ టవర్ కావచ్చు, లేదంటే బర్త్డే కేక్స్ కావచ్చు, లేదంటే మీరు మందిరానికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు. పరిచర్య అంతా కూడా ఇంత అద్భుతంగా జరుగుతుందంటే కారణం ఏమిటంటే, నమ్మకంగా బాధ్యతలను స్వీకరించేటటువంటి వాళ్ళను దేవుడిచ్చాడు. ఎప్పటికప్పుడు నా ఆలోచనలు, తలంపులు రిప్రజెంటేటివ్స్ కి షేర్ చేస్తాను, వాళ్ళు వెళ్ళి టీమ్స్ కి షేర్ చేస్తాను. కాబట్టి రిప్రజెంటేటివ్స్ ని, అలాగే వారి కుటుంబాలను దేవుడు భద్రపరచులాగున, సంపూర్ణ సేవ చేస్తున్న వారిని, వారి కుటుంబాలను కూడా దేవుడు భద్రపరచులాగున యాక్షన్ టీమ్ ఉంది. సండే సండే వారు మన పరిచర్యలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఏమైనా వస్తే వెంటనే వెళ్ళి వాటిని అదుపు చేసేటటువంటి యాక్షన్ టీమ్ ఉంది. వారి సండే మాత్రమే కాదు, ఏ పరిచర్య ఇచ్చినా వాళ్ళ పరిచర్యను బాధ్యతగా, భాగ్యంగా ఎంచి చేస్తున్నారు. అలాగే సిఎస్ టీమ్, సిఎస్ టీమ్ ఎంతో కాలంగా ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు. ఉన్నటువంటి టీమ్స్ అన్నిటినీ దేవుడు తన అదుపులో, తన ఆధీనంలో, తన ఆశీర్వాదంలో బలంగా వాడుకున్నామని ప్రార్థన చేయండి. అంతేకాకుండా మరొక విషయం ప్రత్యేకంగా ఈ 40 డేస్ లో ప్రార్థన చేయాల్సింది, ఒకటేమో కల్వరి టెంపుల్ కి పరిపూర్ణ భద్రత చదివాను. నమ్మకమైన సేవకులు అవసరం, యథార్థమైన సేవకులు అవసరం. మీలో ఎంతమంది జ్ఞాపకం ఉన్నారో, పోయిన ఒక 1 మంత్ బ్యాక్ మన మధ్యకు డాక్టర్ పీటర్ స్పెన్సర్ గారు వచ్చారు, మీకు జ్ఞాపకం ఉన్నారా? ఉంటే చదివిపిస్తారా? పీటర్ స్పెన్సర్, ఎస్. 10-15 ఇయర్స్ బ్యాక్ ఆయన సంఘం ఉజ్జీవంతో రగులుతున్నటువంటి సంఘం. నేను చెప్పాను కదా, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నేను లైన్లో నిలబడేవాడిని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. అంత అద్భుతంగా వాక్యం చెప్పేటటువంటి దైవజనులు. 7.5 ఎకరాల్లో అతి తక్కువ టైంలో అద్భుతంగా మందిరం కట్టారు. చాలా అద్భుతంగా సేవ జరిగింది. ఇంచుమించు 3,000కు పైగా సంఘ సభ్యులు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే మెగా చర్చెస్ లో ఒక చర్చిగా పిలువబడింది. ఆ తర్వాత రాజకీయాలు బాగా పెరిగిపోయినాయి, సైతాను వచ్చి జ్వరబడ్డాడు. ఆఖరికి ఆ సేవ చేస్తున్న పీటర్ స్పెన్సర్ గారు ఆ సంఘాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అలా వచ్చేసి తాను దేవుడిచ్చినటువంటి తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఈరోజు నేను చదువుతున్నప్పుడు గమనించి కూడా తెలుసా, ఆ సంఘాన్ని మూసేశారు. ఆ సంఘంలో సభ్యులు కరువైపోయారు, 3,000 మంది చెదిరిపోయారు, 2,000 మంది అయ్యారు, ఆఖరికి 200 మంది అయ్యారు, ఆఖరికి 150 మంది. పెద్ద సంఘం. ఆ సంఘాన్ని నడిపించే నాయకుడు లేక, సరైన సేవకుడు లేక ఆ సంఘాన్ని అమ్మేశారు ఆఖరికి. అది ఈరోజు చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు ఆ సంఘానికి వెళ్ళడానికి ఎంత ఆశపడేవాడు, ఆ సంఘంలో వాక్యం వినడానికి ఎంత ఆశపడేవాడు. కానీ జరుగుతుంది ఏమిటి, నమ్మకమైన సేవకులు కొదువైనప్పుడు, కరువైనప్పుడు సంఘాలు మూతబడిపోతున్నాయి. ఇంగ్లాండ్ దేశానికి నేను వెళ్ళినప్పుడు ఒక పెద్ద కేథడ్రల్, పెద్ద మందిరం, గోపురం లాంటి మందిరం, ఆ మందిరంలో నేను ఆల్ నైట్ ప్రేయర్, అర్ధరాత్రి రాత్రంతా
ప్రార్థన చేసేటటువంటి సందర్భంలో ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు మధ్యరాత్రి కాసేపు ఒక్కసారి బయటకు వెళ్ళి మళ్ళీ లోపల వద్ద బయటకు వస్తే అరుపులు కేకలు వినిపిస్తా ఉన్నాయి. ఏమిటి అరుపులు కేకలు అని చెప్పి నా పక్కన ఫ్రెండ్ అడిగితే అంటున్నాడు, నైట్ క్లబ్ అని చెప్పన్నాడు. మందిరంలో ఎక్కడ, మందిరానికి దగ్గరలో ఎక్కడ నైట్ క్లబ్ అని చెప్పండి. మందిరానికి దగ్గర కాదు, మందిరం లోపట అని చెప్పన్నాడు. మందిరం లోపట నైట్ క్లబ్ ఏమిటని చెప్పంటే, నా ఫ్రెండ్ చెప్పాడు మందిరం మొదటి భాగంలో మందిరం నడుస్తుంది, దీని మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోయింది కాబట్టి మందిర సగ భాగాన్ని నైట్ క్లబ్కి ఇచ్చేశారు. ఈ మందిరంలో సగ భాగం మా నైట్ క్లబ్, డాన్సులు, పబ్బులు, బ్రాండీలు, విస్కీలు, అర్ధనగ్నంగా డాన్సులు, ఇటువైపోయిన ప్రార్థనలు. ఏమిటి అని చెప్పండి, పతనమైపోతుంది మా దేశం. ఎందుకని, నమ్మకస్తులు లేకుండా అయిపోయారు. పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేయగలరని భయభీమా ఉంది. కొద్ది మంది మాత్రమే ఈరోజు నమ్మకంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. మరొక సంఘం చాలా అద్భుతంగా ఉంది, దూరం నుంచి పెద్ద సంఘంగా కనిపించింది. నేను వెళ్తూ వెళ్తూ బస్సు దిగి లండన్ లో గబగబా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాను. అద్భుతమైన సంఘం, చాలా బాగుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఆదివారం మందిరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆరాధన అని అడిగాను. అతను చెప్పింది ఎవరు తెలుసా, ఆదివారం ఆరాధన మానేసి కొన్ని సంవత్సరాలు అయ్యింది, ఈ మందిరంలో ఆరాధనలు జరగవు. ఏమైంది, మనుషులు ఎవరు రారు ఇక్కడికి. ఇంత పెద్ద మందిరం చూడ్డానికి పెద్ద మందిరమే, కానీ ఆత్మీయులు లేనటువంటి మందిరం, చచ్చిపోయిన మందిరం. ఈరోజు వాస్తవంగా మనం ధ్యానించాల్సింది ఆ మందిరం గురించే. చూద్దాం రండి, ఆ మూడవ అధ్యాయము, ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం. మూడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. చచ్చిపోతున్న మందిరము. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వాయుము, ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమిటవి, జీవించుచున్నాను అన్న మా పేరు మాత్రము ఉన్నది గాని నువ్వు మృతుడవే. నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగ్రత్త వహించి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని కైకొనుచు పశ్చాత్తాపము పొందుము. జాగారుకుడువై ఉండని ఎడల నేను దొంగవలే వస్తాను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. దిస్ ఇస్ ఎ డైయింగ్ చర్చ్. ఇది చచ్చిపోతున్న సంఘం. ప్రతి సంఘంలో ఎంతో కొంత దేవుడు మంచిని చూశాడు, ఆ మంచిని చూసి ప్రోత్సహించాడు. ఎఫెసు సంఘాన్ని చూసినా, స్ముర్నలో ఉన్న సంఘాన్ని చూసినా, పెర్గములో ఉన్న సంఘాన్ని చూసినా, తూతైరాలో ఉన్న సంఘాన్ని చూసినా, దేవుడు ఎంతో కొంత మెచ్చుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిగా ఆ సంఘాలను చూసి మెచ్చుకున్నాడు. నీలో సహనాన్ని చూశా, నీలో ప్రేమను చూశా, నీలో యథార్థతను చూశా, నమ్మకత్వాన్ని చూశా, ప్రాణం పోగొట్టుకుంటున్నా నాకు సాక్షులుగా ఉండలే తప్పన మీలో చూశా. ప్రతి సంఘాన్ని చూసి ఏదో ఒక మంచిని దేవుడు కనుగొని అప్రిషియేట్ చేశాడు. ప్రతి సంఘానికి ఏదో ఒక అభినందన తెలియచేశాడు. అభినందనతోనే, అప్రిసియేషన్తోనే దేవుడు ఈ ఉత్తరాన్ని ప్రారంభించాడు. కానీ సార్దీస్ సంఘం చూడండి, డైరెక్ట్ గా దేవుడు చెప్పేస్తున్నాడు, నువ్వు పైకి బ్రతికి ఉన్నట్టుగా ఉన్నావు కానీ వాస్తవంగా నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. ఈరోజు సంఘాలు, అనేక సంఘాలు అలాగే ఉన్నాయి. కులతత్వంతో, ప్రాంతీయతత్వంతో, నిర్జీవముతో, వాక్యము లేనటువంటి స్థితిలో, వాక్యాన్ని బోధించేటటువంటి సేవకులు లేక ఎన్ని సంఘాలు మూతలు పడిపోలేదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో సువార్తను ప్రకటించాలని చెప్పి తహతహలాడుతున్న రోజుల్లో, లేక సువార్తను ప్రకటించాలని చెప్పి తహతహలాడుతూ పరిగెడుతున్నాను. అలా పరిగెడుతున్న రోజులు ఆ రోజులు అవి. అలా పరిగెడుతున్నప్పుడు, గ్రామ గ్రామాలకు వెళ్తున్నప్పుడు, కొన్ని గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఉన్నాయి కానీ ఆ ఊర్లో ఉన్న వారిని అడిగితే ఈ సంఘాలు తెరవరండి, ఎందుకని, పాస్టర్స్ రారండి. ఎప్పుడొస్తారు, పెళ్లికి వస్తారు, కానుక పట్టుకెళ్తారు. సమాధి కార్యక్రమాలకు వస్తారు, కానుక పట్టుకెళ్తారు. పండగలకు వస్తారు, వచ్చి కానుకలు పట్టుకెళ్తారు. మన మిగిలిన రోజుల్లో రానే రారు, ఎందుకని, వారికి రావాల్సిన జీతాలు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తున్నాయి.
మరి సంఘాలు ఉన్నది ఎందుకు తలుపులు మూసేశారు? పాస్టర్ లేకపోతే చేయగలిగే ఉంది. నా కళ్ళతో ఎన్ని సంఘాలు నేను చూశానో, మూతబడిపోయిన సంఘాలు. అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త సేవ చేస్తున్నప్పుడు మూతబడిపోయిన సంఘాలను చూసినప్పుడు కన్నీరు మున్నీర ఏడ్చి ప్రార్థన చేశాం, ప్రభు ఏమిటి దుస్థితి? గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి కానీ అవన్నీ మూసేశాను. ఈ సంఘాలు తెరిచే సేవకులు ఎక్కడున్నారు? ఈ సంఘాలు తెరిచేటటువంటి సేవకులు ఎప్పుడు వస్తారు? ఆ సందర్భంలో నాతో పాటు ఉన్నటువంటి తమ్ముళ్లను, నాతో పాటు సేవలో పాల్పంచుకుంటున్న వారిని ప్రోత్సహించి ఊరు ఊరుకు తీసుకెళ్ళి, గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళి ఆ గ్రామాల్లో ఆ వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. మీకు తెలుసా, 7 గంటలకు వాక్యం చెప్పేవాడిని, 9 గంటలకు వాక్యం చెప్పేవాడిని, 11 గంటలకు వెళ్ళి వాక్యం చెప్పేవాడిని, మధ్యరాత్రి 1 గంటకు వెళ్ళి, 2 గంటలకు వెళ్ళి, 3 గంటలకు కూడా వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఒక ఆదివారం వచ్చిందంటే 5-6 గ్రామాల్లో వాక్య పరిచయం చేసేవాడు. అప్పటిదాకా పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, తమ్ముళ్ళు ముందుగా పంపించేవాళ్ళు, వాళ్ళు పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళు. మధ్యరాత్రి 12 అయినా, 1 గంట అయినా, 2 గంటలైనా ఆ గ్రామాల్లో వాళ్ళు అన్న వస్తాడు, వచ్చి వాక్యం చెప్తాడని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఆనాడు చేసిన సేవ ప్రతిఫలంగా ఈరోజు మన కల్వరి టెంపుల్కి ఆ గ్రామాల నుంచి ఇప్పటికీ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామాల్లో ఆ రోజుల్లో వాక్య పరిచయం చేసినప్పుడు రక్షించబడిన వాళ్ళు ఈరోజు కూడా మన మందిరాలకు వస్తున్నారు. దయచేసి గమనించండి, మూతలు పడిపోయినటువంటి సంఘాలు మన రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. పండుగలకు మాత్రమే తెరిచినటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాల్లో సంఘాలు చాలా ఉన్నాయి. కారణం ఏమిటి? ఉద్యోగం లేదు. కారణం ఏమిటి? దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వాళ్ళు సేవలోకి వచ్చేశారు. కొన్ని సందర్భాల్లో ఇంకా దారుణం, అయ్యా పాస్టర్ గారు వస్తారు, వస్తా ఒక అమ్మాయిని తెచ్చుకుంటాడు, వచ్చి ఇక్కడ 2-3 రోజులు తిష్టేస్తాడు, పాపిష్టి పనులు చేసి కామ్గా వెళ్ళిపోతాడు, ఎవరని చెప్పండి, ఏదో చెప్తాడు, స్టోరీ చెప్తాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఎంత దుఃఖము. మందిరాలను సేవలను పాపిష్టి పనులు చేయడానికి ఒక ఫీల్డ్ గా వాడుకుంటున్నటువంటి దుర్మార్గమైన సేవకులు ఎంతమంది లేరు? మందిరం ఉంటుంది, మందిరం పక్కన గది ఉంటుంది, ఆ గదిని బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చేసిన సేవకులు చాలా మంది ఉన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చేసినటువంటి సంఘ పెద్దలు చాలా మంది ఉన్నారు. అక్కడే తాగి తందనాలనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇంకా తెగించి వ్యభిచారం చేసే వాళ్ళు కూడా తయారయ్యారు. ఎంత దారుణం! ఈ సంఘాలు ఏ సంఘాలో తెలుసా? చచ్చిపోయిన సంఘాలు, మృతమైపోయినటువంటి సంఘాలు. కారణం ఏమిటి? ఆ సంఘంలో ఉన్నటువంటి కాపరి చచ్చిపోయినటువంటి స్థితిలో జీవిస్తున్నాడు. లియోనార్డ్ రావెన్ హిల్ అనే భక్తుడు ప్రజెంట్ ఉన్నటువంటి సంఘాల గురించి ఒక మాట అన్నాడు, చచ్చిపోయిన సేవకుడు లేదా జీవము లేని సేవకుడు జీవము లేని వర్తమానాన్ని జీవము లేని ప్రజలకు అందించటమే నేటి దుస్థితి అని చెప్పి అన్నాడు. సేవకుల్లో జీవం లేదు, తను అందించేటటువంటి వాక్యంలో సత్వం లేదు, తత్ఫలితంగా వినేటటువంటి వారిలో ఆత్మీయత లేదు, జీవము లేదు, ఇది నిర్జీవమైనటువంటి యుగము అని చెప్పి అన్నాడు. ఈరోజు అనేక దేశాల్లో క్రైస్తవ్యం రోజు రోజుకు అంతరించిపోతుంది, అది వాస్తవం. అదే సమయంలో మరికొన్ని దేశాల్లో దేవుని యొక్క సత్య సువార్త విస్తృతముగా ప్రచురించబడుతుంది, అది వాస్తవం. ఈ సంఘంలో, సార్థి సంఘంలో జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే దేవుడు అప్రిషియేట్ చేయడానికి ఏమీ కనిపించలా. దేవుడు స్కాన్ చేశాడు, సార్థి సంఘాన్ని స్కాన్ చేశాడు. ఆ స్కాన్ చేసినప్పుడు సార్థి సంఘంలో ఏమాత్రము దేవునికి మహిమ తెచ్చేటటువంటి మనుషులు కానీ ఆత్మీయత కానీ కనిపించలేదు. అనేక సందర్భాల్లో మనం చూసాం, నీ శ్రమ నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, ఇవన్నీ మనం చూసాం అనేక సందర్భాల్లో. నేను పోయినసారి చెప్పినట్టుగా ఆనాటి సంఘాలు శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతున్నాయి. దేవుడు తన దూత తన సాధనంగా యోహాను వాడుకొని సంఘాలను బలపరచాలని చెప్పి ఉత్తరాలు రాస్తున్నాడు. కానీ సార్థి సంఘాన్ని చూసినట్లయితే సార్థి సంఘము ఏమాత్రం కష్టాల్లో లేదు, శ్రమల్లో లేదు, ఇరుకు ఇబ్బందులలో లేదు, ఎటువంటి పరీక్షల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా వెళ్ళటం లేదు. దయచేసి గమనించండి, ఎప్పుడైతే ఒక ఆత్మీయ జీవితము శ్రమలు లేకుండా ఉంటుందో, కష్టాలు లేకుండా ఉంటుందో, శోధనలు లేకుండా, పరీక్షలు లేకుండా ఉంటుందో, సహజంగా ఆ వ్యక్తి, ఆ వ్యక్తిత్వం కూడా ఎంతో కొంత మూడుబారిన స్థితిలో ఉంటుంది. శ్రమను కలిగి ఉండటము, శ్రమల గుండా వెళ్ళడము, అది ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో కొంత ఆశీర్వాదం. ఓ ప్రశ్నలు వేయనివ్వండి, మీరు శ్రమలున్నప్పుడు దేవునికి బరుదం, శ్రమల గుండా వెళుతున్నప్పుడు, పరీక్షల గుండా వెళుతున్నప్పుడు దేవునికి బరుదగ్గరగా జీవిస్తారా?
లేక అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునికి బహు దగ్గరగా జీవిస్తారా? శ్రమలు కష్టాలు ఉన్నప్పుడే దేవునికి బహు దగ్గరగా మేము జీవిస్తామన్న వారు చూపిస్తారా? ఎస్, దానికి మీరే సాక్ష్యం. శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, వ్యాధి బాధలు ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు మనం సహజంగా దేవునికి బహు దగ్గరగా జీవిస్తాం. అలా బహు దగ్గరగా జీవించడం వల్ల ఆత్మీయంగా బలంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం, దేవుని కొరకు రోషం కలిగి ఉంటాం. ఎస్, శ్రమలు కష్టాలు, వ్యతిరేకత, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనల్ని దేవునికి మరింతగా దగ్గరకు చేరుస్తాయి. కానీ సాధ్య సంఘంలో శ్రమలు లేవు, కష్టాలు లేవు. ఈ శ్రమం లేకుండా, కష్టాలు లేకుండా, సుఖంతో కలిగినటువంటి జీవితం జీవిస్తున్నటువంటి సాధ్య సంఘం ఆఖరికి ఎలా తయారైందంటే జీవం లేకుండా తయారైంది. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఉద్యోగాన్ని చూసుకునో, వ్యాపారాన్ని చూసుకునో, కలిగి ఉన్నటువంటి స్థితిగతులను చూసుకునో, ఆర్థికంగా ఉన్నటువంటి స్థిరత్వాన్ని చూసుకునో దేవునికి దూరంగా జీవించే వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. ఒకవేళ నీవు కలిగిన సమృద్ధిని బట్టో, స్థిరమైన రాబడిని బట్టో, మంచి ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారంలో వచ్చే లాభాన్ని బట్టో నువ్వు దేవునికి దూరంగా జీవిస్తూ ఆత్మీయంగా నిర్జీవంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు తగిన విధముగా నిన్ను షేక్ చేసి పడేస్తాడు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం చూద్దాం రండి. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము. దేవుడు ఆది సంఘాన్ని కుదిపేశాడు, కుదుపుకు గురి చేశాడు. చూద్దాం రండి. రైట్. అలాగే 1వ అధ్యాయము 8వ వచనం కూడా, అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం కూడా చదివేద్దాం. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములనంతటము, బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. దేవుడు ముందుగానే ఇస్రాయేలులో, యూదులలో లేదా శిష్యులతో, ఇస్రాయేలు దేశంలో ఉన్నటువంటి శిష్యులతో చెప్పాడు, మీరు యెరూషలేములో ఎదురు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకున్న మీరు యెరూషలేములో, యూదయాలో, సమరయలో, బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. దేవుడు చెప్పిందని. కానీ జరిగింది ఏమిటంటే, ఎప్పుడైతే ఆది సంఘము, యెరూషలేములో ఉన్న సంఘము, ఆ సంఘస్థులందరూ వారు కలిగి ఉన్నదంతయు కూడా సమిష్టిగా పనిచేసుకున్నారు, లేనివాడు ఉన్నవాడనే తేడా లేకుండా అందరూ కూడా తాము కలిగిన సంపాదనలు సమిష్టిగా పనిచేసుకున్నారు. ఎంత అద్భుతంగా ఉందో. ఆర్థికంగా ఇబ్బందులు లేవు, అందరికీ అందరూ అండగా నిలబడుతున్నారు, ఇంటింట వాళ్ళు వెళ్ళి రొట్టె విరుస్తున్నారు, ఇంటింట వాళ్ళు చాలా సంతోషంగా సహవాస భోజనం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అపొస్తల బోధయందు ఎదుగుతున్నారు. ఆహా, పరలోకం అంటే ఇదే, భూలోకం మీదకి వచ్చేసింది. చూడండి ఎంత ఆదరణో, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. బహు స్థిరమైన జీవితం జీవిస్తూ సువార్తను పరిచిపోయారు. సంఘము బాగుంది, సంఘం సమృద్ధిగా ఉంది, కానీ సంఘము చేయాల్సిన పని ఏమిటి? దేవుడు చెప్పింది ఏమిటి? మీరు యెరూషలేములో మాత్రమే తిష్టవేయకండి. దేవుని ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు యెరూషలేములోను, ఆ తర్వాత యూదయకు వెళ్ళాలి. మీరు యెరూషలేములో స్థిరపడిపోమాకండి, యూదయకు వెళ్ళండి, ఆ తర్వాత సమరయకు వెళ్ళండి, ఆ తర్వాత బూది గంతముల వరకు వెళ్ళండి. నేను అందించే ఆశీర్వాదాలు పొందుకొని ఒకచోట స్థిరపడిపోయి సుఖముతో సంతోషంతో ఉండిపోకండి. మీ బాధ్యతను మర్చిపోకండి. నశించిపోతున్న వారికి సువార్తను అందించండి. ఒకే చోట ఉండిపోమాకండి అని దేవుడు చెప్పాడు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా. సంఘము బహుగా స్థిరపడింది, కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి సమృద్ధిగా సమస్తము పనిచేసుకుంటున్నారు, చాలా బాగుంది. కానీ అసలు విషయం మర్చిపోయారు. ఏమిటి? సువార్తను ప్రకటించాలి, నశించిపోతున్న వారికి సువార్తను అందించాలి, నశించిపోతున్న ప్రాంతాలకు, రక్షణ లేకుండా ఉన్న ప్రాంతాలకు, సువార్త అందని ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్ళాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞను వాళ్ళు పట్టించుకోవాలి.
వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ సంపదను బట్టి, కలిగి ఉన్న ఆత్మీయ బలాన్ని బట్టి, కలిగి ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలను బట్టి సంతోషిస్తూ అక్కడే తిష్టమేసేశారు. ఇదే బాగుంది, ఇంతే మాకు, ఇదే పరలోకం అన్నట్టుగా అక్కడే ఉండిపోయారు. జాగ్రత్త సహోదరి సహోదరా, కల్వరి టెంపుల్ను దేవుడు దీవిస్తుంది, విస్తరిస్తుంది. కేవలం మనం ఇక్కడే ఉండి ఈ మందిరంలోనే సతీష్ కుమారుడు ఎల్లకాలము ఉండి మీ ముందే పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం వాక్య పరిచయం చేయటానికి కాదు, ఎల్లకాలము మనం ఇక్కడే ఉండి జీవించడానికి కాదు. ఎస్, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మీరు చేస్తున్న ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల వచ్చేటటువంటి సంపాదనలో కొంత భాగాన్ని సువార్తకు అప్పగించడం వల్ల, సేవకు మందిరానికి కానుక ఇవ్వడం వల్ల ఉన్న ఆశ ఏమిటంటే, నార్త్ ఇండియా సువార్త అందక నశించిపోతున్న వారికి సువార్తికులను పంపించాలి. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సేవకులను బలపరచాలని చెప్పి ఆశపడుతున్నాను. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సేవకులను బలపరచాలి. వాళ్ళు ఆదరించేటటువంటి సంఘాలు లేవు, వెనక ఉండి బలపరిచే సంఘాలు లేవు. అటువంటి సేవకులను గుర్తించాలి. అలాగే నార్త్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో వారి భాషలోనే సువార్తను వారికి అందించాలి. ఎందుకు ఈ తాపత్రయం? ఎందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి, సువార్త సేవ చేయాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, వాక్యం అందని వాళ్ళకి వాక్యాన్ని అందించాలి అని ఎందుకు నేను తాపత్రయపడుతున్నానంటే, బైబిల్లో నేను చూశాను. ఏం చూశానో మీతో పంచుకుంటున్నాను. ఆనాడు ఆది సంఘము ఒక పొరపాటు చేసింది. ఏమిటా పొరపాటు అంటే, దేవుడు చెప్పాడు, మీరు సువార్త విన్న తరువాత, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని శక్తితో నింపిన తరువాత, మీరు ఇక్కడ తిష్టవేయకండి, యెరూషలేములో ఉండిపోకండి, యూదయకు వెళ్ళాలి, సమరయకు వెళ్ళాలి, బూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా జీవించాలి, సువార్తను ప్రకటించాలి. దేవుడు సెలవిస్తే వాళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే, యెరూషలేములో స్థిరపడిపోయారు. అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది అని చెప్పి సువార్త సేవను పక్కన పెట్టేశారు. ఏం జరిగింది? మనం కూడా సువార్త సేవ చేయకుండా, నశించిపోతున్న వారికి రక్షణ సువార్తను పంచిపెట్టకుండా, సువార్త వినకుండా నరకానికి వెళ్ళిపోయే వారికి యేసుక్రీస్తును గురించిన వార్తను వారికి అందించకుండా, వారి భాషలోనే యేసును ప్రకటించకుండా మనం మౌనంగా ఉండి మన మందిరాన్ని బలపరుచుకుంటూ, మన మందిరాన్ని అందంగా తయారు చేసుకుంటూ, మన మందిరాన్ని, మన మందిర సభ్యుల్లోనే అన్ని సదుపాయాలు ఇస్తూ, కేవలం మనల్ని మనం బలపరుచుకుంటున్నట్లయితే చాలా ప్రమాదం సుమా. ఆ ప్రమాదం మనం చుట్టుకోకుండా ఉండాలని చెప్పి నా తాపత్రయం. ఏమవుతుంది? ఒకే చోట ఉండి స్థిరపడిపోయి ఇచ్చిన దీవెలను బట్టి మనం సంబరపడుతున్నట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాం రండి. 8వ అధ్యాయము అపొస్తల కార్యములు. మన జీవితాల్లో సుఖము, సంతోషము, అలాగే సమాధానము అనుభవిస్తూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో పాల్పంచుకోకపోతే ఏమవుతుంది? ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున ఏం కలిగిందట? గొప్ప హింస వచ్చి పడిపోయింది, గొప్ప శోధన వచ్చి పడిపోయింది, గొప్ప శ్రమ వచ్చి పడిపోయింది. ఎందుకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు ఈ శోధన వచ్చింది? సరే, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు ఏం జరిగింది చూద్దామండి. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ ఎక్కడికి వెళ్ళారట? యూదయ, ఆ తర్వాత సమరయ. ఎందుకు వెళ్ళారట? చెదిరిపోయారట. దేవుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెరూషలేములో మీరు ఉండండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు శక్తి పొందుకుంటారు, అలా శక్తిని పొందుకున్నప్పుడు మీరు సమరయ వెళ్ళండి, యూదయకు వెళ్ళండి, భూదిగంతముల వరకు వెళ్ళండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. శక్తిని పొందుకున్న, ప్రేమను అందుకున్న, ప్రేమను రుచి చూస్తున్న ఆది సంఘము యెరూషలేములోనే స్థిరపడిపోయారే. ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, అందరూ సమిష్టిగా ఉన్న వారి ఆస్తిపాస్తులు పనిచేసుకున్నారు, అందరూ సమానంగానే సమృద్ధి కలిగి జీవించేస్తున్నారు. కష్టాలు లేవు, శ్రమం లేవు, బాధ లేదు. అలా శ్రమం లేకుండా, బాధ లేకుండా, కష్టాలు లేకుండా సంఘం వెళ్తున్నప్పుడు బాధ్యతలను మర్చిపోయారు, భారాన్ని పక్కన పెట్టేశారు, దేవుడి చెప్పిన వాక్యాన్ని, వాగ్దానాన్ని, దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేశారు. ఏమిటి? యూదయకు వెళ్ళరే, సమరయకు వెళ్ళరే, వాళ్ళ ప్రాంతాల్లో నశించిపోతున్న వాళ్ళకి సువార్త ప్రకటించరే, ఎక్కడ మాకు ఇక్కడ బాగుందిగా, సమిష్టిగా పనిచేసుకున్నాంగా, ఎవరి కష్టం వచ్చినా పక్క వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు సహాయపడడానికి, వాళ్ళ కష్టం వచ్చిన ఎటువంటి వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు సహాయపడడానికి. ఆహా, పరలోకం అంటే ఇదే. సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, అపొస్తలుల బోధ యందును, ప్రార్థించుట యందును, ఎడతెగక ఉంటూ
వాళ్ళు అక్కడే ఉన్నదంతా సమిష్టిగా పనిచేసుకుని బహు సంతోషంగా ఉంటున్నారు, దానికి అలవాటు పడిపోయారు. దేవుడు ఇచ్చినటువంటి శాసనం ఏమైంది, ఆజ్ఞ ఏమైంది, సర్వలోకానికి సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న వారికి రక్షణ వాక్యాన్ని అందించాలి. ఈ ఆజ్ఞను వాళ్ళు పక్కన పెట్టేశారు. దేవుడు చూశాడు 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 చూశాడు, లాభం లేదు. వీళ్లకు ఆజ్ఞను జ్ఞాపకం చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని పరిచర్య వారు చేయాలి. ఏం జరిగింది, ఆ దినములలో గొప్ప హింస యెరూషలేములో ఉన్న సంఘములకు కలుగగా ఏమి జరిగిందట, అపోస్తలులు తప్ప అక్కడ ఉన్న విశ్వాసులందరూ మొదటిగా ఎక్కడికి, యూదయాకు, ఆ తర్వాత సమరయ దేశములకు ఏమయ్యారు, చెదిరిపోయారు. మాకెంతుంది నీకంతుంది, ఇద్దరికి సమానంగా ఉంది, అనువిద్దామని చెప్పి దేన్ని చూసుకొని వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారో, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, చెదిరిపోవాల్సి వచ్చింది. దేన్నైతే వాళ్ళు ఆధారం చేసుకుని దేవుడిచ్చిన వాక్యాన్ని వాగ్దానాన్ని పక్కన పెట్టేశారో, కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని, వ్యాపారాన్ని ఆధారం చేసుకొని, వచ్చే లాభాన్ని ఆధారం చేసుకొని, దేవుని యొక్క పరిచర్యలో పాలు పంచుకోకుండా కలిగి ఉన్నటువంటి రాబడిని ఆధారం చేసుకొని, సంపదను ఆధారం చేసుకొని, సుఖాన్ని ఆధారం చేసుకొని, సౌఖ్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని సేవలోకి వస్తే కష్టాలు వస్తాయేమో, దేవుని సేవలోకి వస్తే ఇరుకు ఇబ్బందులు ఉంటాయేమో, ప్రయాసపడాల్సి ఉంటుందేమో, ఆర్థికంగా సమస్యలు వస్తాయేమో, ఇదే బాగుంది, ఈ ఉద్యోగమే, ఈ వ్యాపారమే, ఈ జీవితమే, ఈ కుటుంబ వ్యవస్థ ఇదే బాగుంది 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 అనుకుంటున్నావు. అదంతవరకు దేవుడు చెదరగొట్టనంత వరకు, దేవుడిని వైపు చూసి నిర్లక్ష్యంగా జీవిస్తున్న నిన్ను చూసి చెదరగొట్టనంత వరకే బాగుంటుంది. బాగుంది 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 అని చెప్పి అక్కడ సెటిల్ అయిపోయారు. దేవుడు చూశాడు చూశాడు చూశాడు, హింసను అనుమతించాడు. హింస హఠాత్తుగా వచ్చి యెరూషలేములో సంఘం మీద పడిపోయింది. ఏం జరిగింది, ఎప్పుడైతే హింస వచ్చి యెరూషలేములో ఉన్న సంఘం మీద పడినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆత్మీయులు మొదటి ఎక్కడికి వెళ్ళారట, మొదటిగా సమరయకు వెళ్ళారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, యూదయ వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, అవి వచ్చిందా రండి, అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారు, నాలుగో వచనం, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అల్టిమేట్ ఏం జరిగింది, చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు, సువార్త ప్రకటించుకుంటూ తిరిగారు. దేవుడు ముందుగా ఏం చెప్పాడు, అయ్యా మీరు చక్కగా నా మాట విని, నా వాగ్దానాన్ని పొందుకొని, నా ఆత్మబలాన్ని పొందుకొని మీరు వెళ్ళండి, సంఘాన్ని క్షేమంగా ఉండనివ్వండి, మీరు సంఘం యొక్క సపోర్ట్తోనే, సంఘం యొక్క సహకారంతోనే, సంఘం యొక్క ప్రార్థనతోనే వెళ్ళండి యూదయకు. మేము ఎందుకు వెళ్తాం యూదయ, చాలా దూరం, వాడికి వెళ్తే ఇలా ఇంటింటా కూర్చొని ఒట్టు విరచటం, వీళ్ళందరం కలిసి భోజనం చేయడం, ఈ విధంగా అందరం కలిసి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడం, ఈ వాతావరణం బాగుంది, ఇది చాలా సుఖంగా సౌఖ్యంగా ఉంది. సహోదర సహోదరి, నీ జీవితంలో ఏదైతే సుఖంగానూ సౌఖ్యంగా ఉంటుందో, ఇది బాగుంది అని చెప్పి అనుకుంటా వాళ్ళు అనుకొని దేవుని యొక్క మాటను, దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనిని పక్కన పెట్టేశామనుకో, దేవునికి బాగా తెలుసు ఏ విధంగా నిన్ను సరిచేయాలో. వాళ్ళు కలిగి ఉన్నటువంటి సమృద్ధిని, కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని, కలిగి ఉన్నటువంటి సమిష్టిగా పంచుకునే విధానాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని సేవను పక్కన పెట్టేశారు. ఇక లాభం లేదు, ఏం చేస్తే వీళ్ళు సేవ చేస్తారు. దేవుడు ఆలోచన చేశాడు, అనుమతి ఇచ్చాడు. దేనికి, హింసకు, శ్రమకు, కష్టాన్ని. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, హింస వచ్చిందో, వీళ్ళందరూ పారిపోయారు, చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు, దేవుని చిత్తాన్ని చేశారు. ఏమిటో, దేవుని చిత్రం, సువార్త ప్రకటించాలి. ఎక్కడ సువార్త ప్రకటించాలి, యూదయలో ప్రకటించాలి, ప్రకటించారు. సమరయలో ప్రకటించాలి, ప్రకటించారు. బూదిగంతముల వరకు వెళ్ళి ప్రకటించాలి, బూదిగంతముల వరకు వెళ్ళి ప్రకటించారు. అదేదో దేవుడు చెప్పినట్టుగా చేస్తే బాగుండుగా, అదేదో దేవుడు ఆశించినప్పుడే, అడిగినప్పుడే చేస్తే బాగుండుగా. ఆలోచించండి, అనేక సందర్భాల్లో రైట్ స్లోగా తీసుకెళ్ళండి, ఆ సంఘము స్వచ్ఛందంగా దేవుని మాటకు లోబడితే బాగుండేది, కానీ స్థిరపడిపోయేసరికి, అన్ని బాగున్నాయి అనుకునేసరికి, వాళ్ళు దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క హెచ్చరికను, దేవుని యొక్క మాటను పక్కన పెట్టేశారు. జాగ్రత్త,
దేవుడు నిన్నేం చేయమన్నాడు అది ఖచ్చితంగా చేయి. దేవుడు ఒకవేళ పరిచర్యలో పాలు పంచుకోమన్నాడా, పరిచర్యలో పాలు పంచుకో. దేవుడు ఒకవేళ నేను సంపూర్ణ సేవకు వచ్చేయమన్నాడా, వచ్చేసే. మరి నా కుటుంబం సంగతి ఏమిటి, నా బిడ్డల సంగతి ఏమిటి? దేవుణ్ణి విశ్వసించినట్లయితే విశ్వసించిన వారిని దేవుడు ఎన్నడూ కూడా అనాథలుగాను అడుక్కునేవారు గాను మార్చనే మార్చడు. ఈ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. కానీ దేవుడు పిలిచినప్పుడు రానప్పుడు, దేవుడు చెప్పింది చేయనప్పుడు ఖచ్చితంగా హింస వచ్చి పడుతుంది. దేవుడు ఆది సంఘాన్ని షేక్ చేసి పడేశాడు, షేక్ అయిపోయారు. కుటుంబాలు పారిపోవాల్సి వచ్చింది, సంఘాన్ని విడిచిపెట్టి పరుగులు తీయాల్సి వచ్చింది. అంతకుముందు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళినట్లయితే సంఘము సపోర్ట్ చేసేది, ఆర్థిక సహాయం ఉండేది, ప్రార్థన సహాయం ఉండేది, సహకారం ఉండేది. అన్ని సహకారము కలిగి, సహాయం కలిగి, ప్రార్థన సహాయం కలిగి, అన్ని సహాయాలతో ముందుకెళ్ళి సాగ చేసేవాళ్ళు. దేవుడు చెప్పింది చేయకపోయేసరికి ఏం జరిగింది? అన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది, చెదిరిపోవాల్సి వచ్చింది, పరుగులు తీయాల్సి వచ్చింది. పరుగులు తీసేవాళ్లకు వాళ్ళతో పాటు కావాల్సిన పట్టుకెళ్ళే అవకాశం ఉంటుందా? చెదిరిపోయే వాళ్లకు వాళ్ళతో పాటు ఆస్తిపాస్తులు పట్టుకెళ్ళే అవకాశం ఉంటుందా? వేటినైతే వాళ్ళు భద్రంగా కాపాడుకుని, వేటి మీదైతే ఆధారపడి, ఇది మాకున్నాయిగా, సొంత ఇల్లు ఉందిగా, సొంత స్థలం ఉందిగా, ఎంతో కొంత ఆర్థికంగా రాబడి ఉందిగా, సుఖ సంతోషాలు ఉన్నాయిగా, సంపద బాగుందిగా, ఇక్కడే బాగుంది, మరి సేవ సంగతి ఏమిటి, పరిచర్య సంగతి ఏమిటి, సమరయ సంగతి ఏమిటి, యోధయ సంగతి ఏమిటి, బూది గంతము వరకు ఎవరు వెళ్తారు? అవన్నీ దేవుడు చూసుకుంటాడు. కలిగి ఉన్నటువంటి రాబడిని బట్టి, స్థితిగతులను బట్టి దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు అక్కడే తిష్ట వేసేసరికి దేవుడు ఏం చేశాడు? హింసను వదిలిపెట్టాడు, హింసను అనుమతించాడు. ఆ హింస మాంతంగా వచ్చి సంఘం మీద పడినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు కలిగి ఉన్నవన్నీ వేటినైతే ఆధారం చేసుకున్నారో, వేటినైతే వారికి ఆధారంగా భావించారో, ఏవైతే వారిని దేవుని కొరకు జీవించకుండా, పరుగులు తీయకుండా, సువార్త ప్రకటించకుండా, యోధయ సమరయ బుద్ధి గంతముల వరకు వెళ్లకుండా వాళ్ళని బందీ చేసినాయో, అది ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, లేదు సహవాసంలో ఉన్నటువంటి ఆత్మీయత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదే బాగుంది, ఇక్కడే బాగుంది, అది వారిని ఎంతో కొంత కష్టాలకు తీసుకెళ్ళింది. సహోదర సహోదరి, జాగ్రత్త. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, శ్రమలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు ఇవేమీ లేకుండా ప్రశాంతంగా జీవించాలి, ప్రశాంతంగా సేవ చేయాలి, ప్రశాంతంగా బతికేయాలి. అది నీకు కష్టాలు తీసుకొస్తుంది, అది నీకు శ్రమలు తీసుకొస్తుంది. సాధ్యస్థ సంఘం ఎందుకు చచ్చిపోతుందో తెలుసా? శ్రమలే లేదు, కష్టమే లేదు, ప్రయాస లేదు, ఇరుకు ఇబ్బంది లేదు, అన్ని బాగున్నట్టుగా అగోరిస్తూ ఉంది. ఆఖరికి ఆధ్యాత్మికంగా చచ్చిపోయే స్థితికి చేరిపోయింది. ఆనాడు అన్ని బాగున్నాయి అనుకున్న సంఘము సువార్త సేవను పట్టించుకోకుండా ఉన్నప్పుడు దేవుడు హింసను అనుమతించాడు. హింస వచ్చి పడినప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారట? యూదయకు వెళ్ళారట, సమరయకు వెళ్ళారట. వెళ్ళి ఏం చేశారట? సువార్తను ప్రకటించాడు. దేవుడు ఏం చెప్పాడు ముందు? యూదయకు వెళ్ళండి, వెళ్ళలా. సమరయకు వెళ్ళండి, వెళ్ళలా. బూది గ్రంథముల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళలా. సరే తీసుకెళ్తాలే. ఏం చేశాను? శ్రమను అనుమతించాడు, హింసను అనుమతించాడు, షేక్ చేసి పడేశాడు ఆ ప్రాంతాన్ని. జాగ్రత్త, నువ్వు ఉద్యోగాన్ని అట్టిపెట్టుకుని, ఉద్యోగాన్ని అంటిపెట్టుకుని, సంపాదనను అంటిపెట్టుకుని, సుఖాన్ని సంతోషాన్ని అంటిపెట్టుకుని, దేవునికి ఇచ్చిన పనిని, దేవునికి ఇచ్చినటువంటి దర్శనాన్ని, దేవునికి ఇచ్చినటువంటి బాధ్యతను పట్టించుకోకుండా పక్కన పెట్టినట్లయితే దేవుడు షేక్ చేసి పడేస్తాడు. దేన్ని? నువ్వు దేన్ని అయితే ఆధారం చేసుకున్నావో దాన్ని, ఏ ఉద్యోగాన్ని, ఏ వ్యాపారాన్ని, ఏ స్థితిగతులను, ఏ సంపాదనను ఆధారం చేసుకుని అది నాకు చాలనుకున్నావో దాన్ని షేక్ చేసి పడేస్తాడు. అప్పుడు దిగొస్తావు ఖచ్చితంగా. ప్రభువా, నువ్వే దిక్కయ్యా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావయ్యా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా, ఏ సేవ చెప్తా సేవ చేస్తానయ్యా, ఇది బాగుందా? లేదు దేవుడు పిలిచినప్పుడే మనస్ఫూర్తిగా నీ పిలిపే గొప్ప భాగ్యం నాయన, నీ కొరకు జీవించడం కంటే గొప్ప ధన్యతే ఉంటుందయ్యా అని చెప్పి రావటం బాగుందా? చెదిరిపోయారు, చెదిరిపోయినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోయారు. జాగ్రత్త, దేవుడు చెప్పినప్పుడు వస్తే ఒట్టి చేతులతో కాదు, సమృద్ధితో దేవుడిని దీవిస్తాడు. దేవుడు ఆఖరికి గద్దించినప్పుడు, సరిచేసినప్పుడు, హింసకుండా తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు ఒకవేళ లోబడితే దానికి మూల్యము చెల్లించక తప్పదు. సాధ్యస సంఘం, శ్రమలు లేని సంఘం, కష్టము లేని సంఘం, ప్రయాస లేని సంఘం, ఫలితం ఏమిటి? చచ్చిపోతుంది. శ్రమలు గుండా వెళ్తున్నారా? కష్టాలు గుండా వెళ్తున్నారా?
అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏమని కష్టాలు గుండా శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఆత్మీయంగా బలంగా ఉంటాం. మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఎప్పుడు మన జీవితంలో ఏదో ఒక కష్టం మనల్ని వెంటాడుతూనే ఉండాలి. అదేం చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర తీసుకొస్తుంది, ఎప్పటికప్పుడు దేవుని యొక్క అవసరత ఏమిటో గ్రహింప చేస్తుంది, ఎప్పటికప్పుడు ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలో నేర్పిస్తుంది. కష్టాల నుంచి శ్రమల నుంచి పూర్తిగా విడుదల పొందుకునే ప్రయత్నం చేయకండి. ఈరోజు ఉన్న కష్టాలను బట్టి ప్రార్థన చేయండి. అదే సమయంలో ప్రభువా, సుఖప్రదమైన జీవితము సుఖవంతమైన జీవితము నాకు వాటిని దూరం చేసేస్తుందేమో, కాబట్టి నేను నిత్యము నీకు దూరంగా నిత్యము నీకు దగ్గరగా జీవించే ఆ జీవితాన్ని నాకు దయచే ప్రభువని ప్రార్థన చేయాలి. సాధ్యస్ సంఘం ఎటువంటి మెప్పు పొందుకొని సంఘం, సంఘము వాస్తవంగా చచ్చిపోయే స్థితిలో ఉంది, కానీ ఆ సంఘంలో కొంతమంది ఆత్మీయతను కాపాడుకుంటూనే ఉన్నారు. ఎస్, కొన్ని సంఘాలు వాక్యం ఉండదు, కొన్ని సంఘాలు సంఘంగా కాపాడి సరిగా పట్టించుకోడు కూడా పట్టించుకోడు, వాక్యాన్ని సరిగా చెప్పని కూడా చెప్పడు. కానీ అదే సంఘంలో కొంతమంది చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఉంటారు. అదే సంఘంలో ఉంటూ కూడా వాళ్ళ జీవితాలను కాపాడుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఎంతో కొంత ఆత్మీయతను కలిగి జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సాధ్య సంఘంలో ఉన్నారు. చూద్దాం రండి, వాళ్ళెవరో చూద్దాం. 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు శాంతి స్నేహి ఎంత ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవగంధములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సాధ్యస్ సంఘము చచ్చిపోతున్న సంఘము, కానీ ఆ చచ్చిపోతున్న సంఘంలో కొంతమంది ఆత్మీయంగా జీవంగా ఉన్నారు. ఈరోజు ఒకవేళ మీ సంఘంలో నువ్వు ఒక్కడివే ఆత్మీయంగా ఉంటున్నావేమో, నువ్వు ఒక్కదానివే ఆత్మీయంగా ఉంటున్నావేమో, నీ కుటుంబం మాత్రమే ఆత్మీయంగా వాక్యానుసారంగా జీవిస్తున్నారేమో, నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో, నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని కొనసాగించు, నువ్వు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని కొనసాగించు, అపవిత్రతకు చోటివ్వు మాకు. అందరూ దేవుడు అంటే లెక్క లేకుండా జీవిస్తున్నారు, మా సంఘంలో ఉద్యోగం లేదు, మా సంఘంలో ఆత్మీయత లేదు, మా సంఘంలో పరిశుద్ధత లేదు అని చెప్పి నిరుత్సాహపడిపోయి నువ్వు కూడా వాళ్ళతో పాటు మరణమయ్యేటటువంటి జీవితం జీవించకుండా నీ జీవితాన్ని కాపాడుకో, నీ ఆత్మీయతను కాపాడుకో. ఆ సంఘంలో కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా కాపాడుకున్న వారు ఉన్నారు అని అర్థం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత అననుకూలంగా ఉన్నా, మన చుట్టూ ఉన్న మనుషులు ఎంత అపవిత్రంగా జీవిస్తున్నా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుని చిత్తాన్ని చెయ్యాలి అనుకుంటున్నట్లయితే, దేవుడు నీకు ఆ శక్తినిస్తాడు, అపవిత్రమైన మనుషుల మధ్య పవిత్రంగా జీవించే కృపనిస్తాడు. సాధ్యస్సులో అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అపవిత్రమైన మనుషుల మధ్య, బాధ్యత లేకుండా జీవించే మనుషుల మధ్య కొంతమంది తమ వస్త్రాలను తమ జీవితాలను తమ ఆత్మీయతను మలినం కాకుండా కాపాడుకున్నారు. సహోదర సహోదరి, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఉన్న చోటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత ఆత్మీయహీనంగా ఉన్నా, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నా, కొన్నిసార్లు ఆఫీసుల్లో భయంకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్న నేను పనిచేస్తున్న చోట ఎంత అపవిత్రతో ఎంత పాపిష్టి కార్యాలు జరుగుతున్నాయో, వాళ్ళ మధ్య నేను పవిత్రంగా జీవించలాగిన అన్న నా కోసం ప్రార్థన చేయండి. యస్, అపవిత్రమైన మనుషుల మధ్య, అపవిత్రమైన సమాజంలో, అపవిత్రమైన కార్యాలు చేసే వారి మధ్య ఈ లోకంలో నువ్వు వెలుగు సంబంధిగా జీవించడం సాధ్యమే, అది దేవుని యొక్క కృపా కార్యక్రమం నువ్వు పొందుకున్నట్లయితే. సాధ్యస్ సంఘం చచ్చిపోతున్న సంఘం, కానీ ఆ చచ్చిపోతున్న సంఘంలో కొంతమంది జీవం కలిగి జీవించారు. అలా జీవం కలిగి జీవించే వారిలో నువ్వు ఉండాలి. పరిశుద్ధంగా జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలా పరిశుద్ధంగా జీవించే వారిలో నువ్వు ఉండాలి. చచ్చిపోయే వారిలో ఉండడానికి వీల్లేదు, పాపంలో కొట్టుకుపోయే వారిలో ఉండడానికి వీల్లేదు, పాపంలో లొంగిపోయి వంగిపోయే వారిలో ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధంగా జీవించేటటువంటి వారి జాబితాలో నీవు ఉండాలి. తుది శ్వాస వరకు అదే జీవితాన్ని మనం కొనసాగించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటల్లో వచ్చండి పరిశుద్ధుడు వైన తండ్రి. సాధ్యస్ సంఘం బ్రతికి ఉన్నది అనే మాట ఉంది కానీ చచ్చిపోయిన సంఘం. అయ్యో, ఆత్మీయులము అనే మాట ఉంది కానీ వాస్తవంగా ఆత్మీయత లేని జీవితము జీవించేవాళ్ళు.
చాలామంది ఉన్నారు, పైకి పరిశుద్ధులే కానీ లోపల పాపముతో నిండిపోయిన వాళ్ళు, పైకి ఆత్మీయులే కానీ లోపల ఆత్మీయ హీనత్వంతో నిండిపోయిన వాళ్ళు. అయ్యో, ఈ రోజుల్లో సంఘాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. నాయనా, ఇటువంటి సాద్దిస్ సంఘ సభ్యులుగా ఉన్నవారు తమ జీవితాలను మార్చుకోవాలి. అదే సంఘంలో కొంతమంది యథార్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు, లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఉన్నారు. అట్టి జీవితం నాయన మాకు నిత్యము దయచేయండి. అలాగే శ్రమం లేకుండా, కష్టాలు లేకుండా, ఇరుకు ఇబ్బందులు లేకుండా కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, సిరి సంపదలను బట్టో, సంపాదనను బట్టో, ఉద్యోగాన్ని బట్టో మేము ఒకవేళ విర్రవీగినట్లయితే ఏదో ఒక రోజునైనా సడన్ గా హింస వచ్చి పడుతుంది. మాకు నాయన నీవే ఆశ్రయం, నీవే ఆసరా, నీవే మాకు ఆధారం. నాయనా, మేము గుర్రములను బట్టి, రథములను బట్టి, కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఒకవేళ అతిశయిస్తే ఒక క్షణంలో వాటి మీరు మాకు దూరం చేయగలరు. ఆ రోజు రాకమునిపే, హింస రాకమునిపే మా బాధ్యతను మీరు గుర్తించి సువార్త సేవలో సహకరించి నశించిపోతున్న ఆత్మను మీ సన్నిధికి నడిపించే భాగ్యాన్ని, మా దేశం అంతటికీ సువార్తను అందించే కృపను, ప్రపంచ దేశాలను ప్రభావితము చేసే ఆత్మీయతను మాకు మా సంఘానికి దయచేయమని, రాబోయే రోజుల్లో మీ సేవకుడు ప్రభు అనేక ప్రాంతాలకు వెళ్ళవలసి ఉండగా అందుకు ఇప్పటి నుంచే సిద్ధపరచమని, కనికరమును చూపించమని, ప్రార్థనా సైన్యంగా మా ప్రియ సహోదరి సహోదరులను సిద్ధపరిచి ఆశీర్వదించమని, చేసిన ప్రార్థనలన్నింటికీ అద్భుతమైన సమాధానం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. క్షేమంగా వెళ్ళండి. దేవుడిని తోడై ఉండునుగాక. షిలోమ్ అండ్ గుడ్ నైట్.